హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి మెడిసిన్ చూపించబోతున్నాను అదేంటంటే జలుబుతో కానీ దగ్గుతో సైనస్తో ఆ విధంగా బాధపడేవారు ఉంటారు కదా వాళ్ళకి మంచి చిట్కాని చూపించబోతున్నాను ఇది నేను స్వయంగా నా అయితే తయారు చేసుకుంటున్నాను అలాగే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి సొంటి అంటారు దీన్ని అన్నీ నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఆ విధంగా తెప్పించుకున్నాను సొంటి అంటారు తర్వాత వచ్చేసి నల్లగా ఉన్నాయి మిరియాలు సొంటి మిరియాలు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర మామూలు జీలకర్ర కాకుండా నల్ల జీలకర్ర ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను తర్వాత వచ్చేసి యాలప్పకాయలు అంటే మనం ఇలాచి అంటాం కదా దాన్ని కూడా తీసుకున్నాను అయితే వీటిని కొంచెం ఎండలో పెట్టుకోవాలి ఒక రెండు రోజులు ఆ విధంగా ఎండలో పెట్టుకున్నట్టయితే వీటిని మనం మెత్తటి పొడిలాగా చేసుకున్నా కూడా తొందరగా పొడి అనేది మనకి మెత్తగా సన్నగా వచ్చేస్తుంది దేనికి దానిని సపరేట్గా సన్నగా మెత్తని పొడిలాగా చేసుకొని మనం బౌల్స్లో పెట్టుకొని సపరేట్గా చేసుకోవాలి చాలా సన్నగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు మన దగ్గర చిన్న రోలున్నా కానీ దాంట్లో దంచుకున్నా పర్వాలేదు ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో పట్టచ్చు తక్కువ అయితే మనం దంచుకోవాలి చూడండి నేను దేనికి దానికి ఈ విధంగా చేసుకున్నాను ఇది వచ్చేసి నల్ల జీలకర్ర పొడి ఇది వచ్చేసి ఆలపకాయల పొడి అంటే ఇలాచి పౌడరు కొంచెం దొడ్డుగానే వచ్చింది ఇది అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది కర్పూరం బిళ్ళలను పౌడర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ బౌల్స్లో ఉన్నాయి అయితే శుంటి అదేవిధంగా మిరియాల పౌడరు ఈ విధంగా అన్నింటినీ చేసుకున్నాక చూడండి నేను మిరియాల పొడిని ఒక స్పూన్ వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసిన తర్వాత నల్ల జీలకర్ర పొడిని కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అన్నీ సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోనే కర్పూరం పొడి మనం దేవుడి గదిలో హారతి కర్పూరం ఇస్తాం కదా దాని పొడిని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా మనం కూ ఎప్పుడైనా స్వీట్లలో ఆ విధంగా వాడుతుంటాం కదా దాని పొడిని కూడా ఒక స్పూన్ తీసుకోవాలి అన్నీ సమానమైన క్వాంటిటీతో తీసుకొని దానిని చక్కగా మిక్స్ చేసుకోవాలి అన్ని పొడులు అంటే నల్ల జీలకర్ర పొడి మిరియాల పొడి అదేవిధంగా ఇలాచీ పౌడర్ అదేవిధంగా కర్పూరం పొడి అన్నీ నా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఫోర్ స్పూన్స్ అవుతాయి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి మనము మనము దీన్ని బాక్స్లో వేసి పెట్టుకొని జలుబు దగ్గు దగ్గున్నా తలనొప్పి ఉన్నా లేదంటే సైనస్ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక చిటికెడంతా పొడిని మనం టోటల్గా కలిపిన పొడిని ఒక చిటికెడంతా మనం తీసుకొని దీని స్మెల్లుని మనం చూస్తూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ ఆ విధంగా మన ముక్కు నుంచి స్మెల్ చూ చూస్తూ ఉండాలి ఆ విధంగా చూడటం వల్ల దీంట్లో ఉన్న వాటికి ఆ స్మెల్కి మనకు జలుబు దగ్గు అదేవిధంగా తలనొప్పి అట్లాంటివి ఏ ఉన్నా సరే తగ్గిపోతుంటాయి ఇది నా కోసం నేను చేసుకున్న పొడి అప్పుడప్పుడు చేసుకుంటుంటాను సర్లే మీకు కూడా చూపిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే దీన్ని చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మిరియాల పౌడరు రెండు స్పూన్లు తీసుకుంటున్నాను తర్వాత ఇది వచ్చేసి సొంటి పొడి తెల్లగా ఉన్నది కదా అది సొంటి పొడి ఈ రెండు మిక్స్ చేసుకొని మనము టీ పెట్టినప్పుడు ఒక చిటికెడంతా ఈ పొడిని మనం టీలో వేసి మరిగించుకున్నట్టయితే జలుబు దగ్గు అలాంటివి ఏ ఉన్నా సరే పోతాయి అదే కాకుండా మనం డైలీ కర్రీస్ చేస్తుంటాము కూరగాయలు చేస్తుంటాము పప్పు చేస్తుంటాము అందులో కూడా ఒక చిటికెడంత పొడి మాత్రమే వేయాలి మనకు హెల్త్ పరంగా మిరియాలు సొంటి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ పొడిని మనం రెగ్యులర్గా కర్రీస్లలో చారులో టీలో ఆ విధంగా వాడుకున్నట్టయితే హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇవి చేసే పని అంతా ఇంత కాదు చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తాయి మన ఆరోగ్యానికి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్